हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल सो इकड़े डिग्री कॉलेज कई गेस्ट लेक्चर अच्छे मन न्यूज राव जी रिक्रूटमेंट को संबंधी अंड सो इदे विधा इंकोक न्यूज उद्ते मन को नि न्यूज प्रकार इक कोलुल जातर न्यूज राव जी सो रेट संबंधी इनफर्मेशन मैं वीडियो चूदा सो मुद्दे चूदा कोलुल संबंधी अब वस्तु अंड डिग्री कॉलेज पदकोड़ गेस्ट लेक्चर अच्छी नैट पीएचडी उ प्राधान्यता जनम सो न्यूज चूच्नते मन को प्रभुत्व डिग्री कॉलेज अध्यापक कोरता सो अदे विधा 1130 మంది గెస్ట్ లెక్చరర్లను నియమించడానికి విద్యాశాఖ అధికారులు నిర్ణయించడం జరిగిందన్నమాట సో నియామకాల్లో నెట్ గాని పిహెచ్డి గాని ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట అంటే ఈ పిజి తో పాటుగా ఎవరైతే నెట్ క్వాలిఫై అవుతారో లేదంటే సెట్ క్వాలిఫై అవుతారో లేదంటే పిహెచ్డి కలిగి ఉంటారో సో వాళ్ళకు ప్రాధాన్యత అయితే ఇస్తారు గెస్ట్ లెక్చరర్కు సంబంధించి ఎందుకంటే ఇది డిగ్రీ సంబంధించిన గెస్ట్ లెక్చరర్ కాబట్టి అండ్ సో ఒకవేళ నెట్ సెట్ లేదా పిహెచ్డి లేని వాళ్ళు ఉన్నట్లయితే పిజి చేసిన వాళ్ళకు ఈ ఒక అవకాశం అయితే ఇస్తారు అంటే డిగ్రీ లెక్చరర్స్ కాబట్టి సో ఇది నెట్ సెట్ లేదంటే పిహెచ్డి కలిగి ఉండాలి అండ్ ఒకవేళ లేనట్లయితే వాళ్ళు ఈ నెట్ గాని లేదా పిహెచ్డి గాని లేదా సెట్ గాని లేని వాళ్ళు ఉన్నట్లయితే సో పిజి అర్హత ఉన్న వాళ్ళకి ఈ ఒక అవకాశం ఇస్తున్నట్లుగా ఇక్కడైతే మనం న్యూస్ రావడం జరిగిందన్నమాట సో పోస్ట్ గ్రాడ్యుయేట్ కన్సర్న్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసిన వాళ్ళకు ఈ ఒక గెస్ట్ లెక్చర్ అవకాశం అయితే ఉంటుందన్నమాట అండ్ దీనికి సంబంధించి దాదాపుగా మనకు 1130 గెస్ట్ అధ్యాపకులు అవసరం అని చెప్పేసి ఇక్కడ మనకు రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఇంకా ఇంతవరకు అయితే ఆర్థిక శాఖ ఉత్తర్వులు కావచ్చు లేదంటే అధికారిక ఉత్తర్వులు కావచ్చు అంటే రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఉత్తర్వులు ఏమీ జారీ కాలేదు సో త్వరలోనే వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట సో ఇది ఈ న్యూస్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే డిగ్రీ కాలేజీల్లో కొత్తగా 1130 గెస్ట్ లెక్చరర్లు అని చెప్పేసి సో ఇది అన్నమాట అంటే నెట్ పిహెచ్డి ఉంటేనేమో వాళ్ళకి ఇస్తారు లేదు అని అంటే పీజీ చేసినటువంటి వాళ్ళకు ఈ యొక్క అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది 1130 పోస్టులు అయితే ఉన్నాయి తర్వాత మనకు దీనికి సంబంధించి ఉత్తర్వులు అంటే రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి జీవో అనేది ఇంకా జారీ కాలేదు సో ఆ జీవో వచ్చినాక మీకు మళ్ళీ అప్డేట్ చేయడం జరుగుతుందన్నమాట సో ఇది గెస్ట్ లెక్చరర్కు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇంకా రెండవది వచ్చేసి మనకు సో యాజ్ యూజువల్గా మళ్ళీ ఒకసారి వచ్చింది ఇక కొలుల జాతర అని చెప్పేసి సో ఇది వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు కేసీఆర్ ప్రకటనతో నిరుద్యోగుల్లో చిగురించిన ఆశలు అని చెప్పేసి ఇది ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట సో ఇది మళ్ళా అంటే ఎప్పుడు వస్తూనే ఉంటుంది రెగ్యులర్గా ఇది కూడా మళ్ళీ ఒకసారి వచ్చిందనమాట నోటిఫికేషన్ అండ్ రాష్ట్రంలో త్వరలోనే 60 నుండి 70 వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి సీఎం కేసీఆర్ ప్రకటించినట్లే ఇక్కడైతే మనకు రావడం జరిగిందనమాట అండ్ చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రకటన అనేది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై మళ్ళీ కదలిక మొదలైంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ జోనల్ విధానంపై ఉద్యోగుల సర్దుబాటు చేస్తున్నామని చెప్పేసి కేసీఆర్ చెప్పడమే కాకుండా 1-2 రోజుల్లో ఉద్యోగ సంఘాలతోని సమావేశం నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది అండ్ సో అదేవిధంగా నవంబర్లో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాము అంటే ఈ ఉద్యోగ సంఘాల నాయకులతోని చర్చించి అండ్ ఇంతవరకు అయితే మనకి జోనల్ సిస్టమ్ ఏదైతే ఉందో కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం ఉద్యోగుల సర్దుబాటు అనేది క్యాడర్ రీఆర్గనైజేషన్ కావచ్చు తర్వాత క్యాడర్ స్ట్రెంత్ కావచ్చు ఇంకా దాన్ని సెట్ చేయలేదన్నమాట సో అది ఇంకా కంప్లీట్ కాలేదు సో అది కంప్లీట్ అయిన తర్వాత మనకు వీటికి సంబంధించి క్లారిటీ అనేది వస్తుంది ఎక్కడ ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి అదే విషయం మళ్ళీ ఇక్కడ చెప్పడం జరిగింది సో అది అంత ఈజీగా అయ్యేది కాదు 1-2 రోజులు అయ్యేది కాదు బట్ అంత టైం తీసుకుంటుంది ముందు క్యాడర్ను సెట్ చేయాల్సి ఉంటుందన్నమాట కాకపోతే దానికంటే ముందే ఉద్యోగ ఏదైతే క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నిరుద్యోగులు ఆశిస్తున్నారు ఎందుకంటే క్యాలెండర్ ప్రకారం ఏ నెలలో ఏ ఉద్యోగాలు వస్తాయి అన్నది క్లియర్గా తెలిస్తే ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ కావచ్చు అన్నమాట సో ఇది మొత్తం మీద ఇలా నోటిఫికేషన్ సంబంధించి వివరాలు అయితే ఇవే ఉన్నాయన్నమాట ఫస్ట్ అయితే జోనల్ను సర్దుబాటు జరగాలి ఉన్న ఉద్యోగులకు సంబంధించి జోనల్ సర్దుబాటు జరగాలి క్యాడర్ను సెట్ చేయాలి ఏ క్యాడర్లు ఎవరు ఉంటున్నారని చెప్పేసి దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఖాళీల సంఖ్యను ఫైనల్ చేయాలి ఎక్కడైతే ఏరియా వైజ్గా జోనల్ వైజ్గా లోకల్ బాడీ వైజ్గా ఖాళీల సంఖ్యను ఫైనల్ చేసి నోటిఫికేషన్ అనేవి జారీ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇంకా అది
ఇప్పటికైతే ప్రభుత్వం దానిపైన ఇంకా పూర్తిగా ఆర్డర్స్ ఇవ్వలేదు. సో ఇంకా దానిపైన వాటిపైన పూర్తిగా సమాచారం అయితే లేదనమాట. సో అవి కంప్లీట్ అయిన తర్వాతనే మళ్ళీ నోటిఫికేషన్ అనేవి వస్తాయన్నమాట. కాకపోతే వస్తాయి నోటిఫికేషన్ అని చెప్పేసి మళ్ళీ ఒకసారి అయితే ప్రకటన అయితే రావడం జరిగిందనమాట. సో ఇది ఈ న్యూస్ యొక్క సమాచారం అండి. అండ్ సో ఇదే అనమాట ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్. అండ్ ఉద్యోగాల జాతర అండ్ రెండవది వచ్చేసి మనకు ఇంతకుముందు చెప్పినట్లుగా డిగ్రీ కాలేజీల్లో 130 గెస్ట్ లెక్చరర్లు. సో ఈ రెండు న్యూస్ కూడా మీకు అందించడం జరిగిందనమాట. అండ్ ఇది ఈ వీడియోకి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.